మీరు భోపాల్ నుంచి వచ్చారు, అది బాలీవుడ్. బాలీవుడ్ అంటే దాదాపు మంచి అవకాశాలు కూడా ఉంటాయి అక్కడ. ఇప్పుడున్న బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి వచ్చానని ఫీల్ అయ్యారా? అంటే తెలుగుకి ఎక్కువ మీకు అభిమానులు కూడా ఉన్నారు. అంటే దేవుడు అన్నారు కదా, సో దేవుడు ఎప్పుడు ఎవరి కోసం మంచిగా ఆలోచించి ప్లానింగ్ చేశాక ఎక్కడ సెట్ అవుతుంది, ఎక్కడ తన లైఫ్ ఉంటుంది అనేసి ప్లాన్ చేసి పంపిస్తారు. సో నాకు టాలీవుడ్కి పంపించేశారు. సో నేను అందుకే హ్యాపీగా ఒప్పుకున్నాను. టాలీవుడ్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఈ 5 ఇయర్స్లో మిమ్మల్ని? అది మీకు తెలుసు, మీరు చెప్పండి. మీకు తెలిసి ఉంటుంది, బికాజ్ చాలా పాజిటివ్గా తీసుకున్నారు, ఇంకా తీసుకుంటూనే ఉంటారు అని నేను అలా అనుకుంటున్నాను. ది జర్నీ స్టార్ట్ అయినప్పుడు నాకు స్వింగ్జర నుంచి ఒక మంచి పేరు వచ్చిందంటే దానికి మెయిన్ కారణం మా తెలుగు ప్రేక్షకులు. బికాజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే అది చాలా పెద్ద విషయం. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎవరి ఒక ఆర్టిస్ట్, ఏ ఆర్టిస్ట్ అయినా, పెద్ద ఆర్టిస్ట్ అయిన ఆర్టిస్ట్ అయినా, జనాలు ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. అప్పుడే తనే ఒక ఆర్టిస్ట్, అప్పుడే ఒక ఫేమస్ కానీ అవంతా ఉంటుంది. జనాలకి నచ్చలేదంటే మనం ఏం చేయలేము. సో థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ నేను ఒక వేరే ఊరినొచ్చి మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి వచ్చాక నేను ఇక్కడ అందరు తెలుగు ప్రేక్షకులు, అందరు సౌత్ వాళ్ళు నన్ను ఒప్పుకున్నారంటే అది చాలా అంటే చాలా గొప్ప విషయం. అండ్ డాన్సర్గా ఒప్పుకున్నారు. అండ్ ఐ హోప్ నేను ఇప్పుడు యాక్ట్రెస్గా మొదలు పెడుతున్నాను ఇండస్ట్రీలోకి, సో అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి. ఎందుకు కొరియోగ్రాఫర్గా అటు సైడ్ మీరు ఆలోచించలేదు? ఎందుకంటే నాకు ది అయిపోయాకనే ఆఫర్ స్టార్ట్ అయిపోయినాయి లీడ్గా. సో సరే లీడ్గానే వెళ్దామనేసి కొరియోగ్రఫీ గురించి ఆలోచించలేదు. కానీ నేను ఎప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు ఒక స్టూడియో ఉంది, సో నేను అక్కడ వెళ్తాను, కొన్ని కొన్నిసార్లు పిల్లలకి నేర్పిస్తాను, నేను నా సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకుంటాను. సో ఎప్పుడెప్పుడు ఫ్యాన్స్ కోసం యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోస్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ పెడుతూనే ఉంటాను. కొరియోగ్రాఫర్కి చేయాలనుకుంటే ఏ హీరోతో మీరు కొరియోగ్రాఫ్ చేయాలి? జూనియర్ ఎన్టీఆర్ సార్, జూనియర్ ఎన్టీఆర్ సార్, మహేష్ బాబు సార్, ఎవరో ఒకళ్ళు చెప్పండి. అది చాలా డిఫికల్ట్ అన్నమాట. ఏ హీరో అంటే బాగా ఇష్టం? బాగా ఇష్టం మహేష్ బాబు అండ్ రామ్ చరణ్, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ సార్. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఒక పాట వచ్చింది చూసారా, నాటు నాటు? ఎలా అనిపించింది? స్టెప్స్ ఎలా? ఒక రేంజ్లో ఉంది, అసలు చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ సార్ కూడా అండ్ జూనియర్ ఎన్టీఆర్ సార్ కూడా, ఈవెన్ అందరు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్న, నేను డీలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది అంత RRR వస్తుంది అండ్ షూటింగ్ 2018 నుంచి గట్టిగా రేంజ్లో. కానీ తర్వాత ఈ లాక్డౌన్ కరోనా వల్ల మరీ చాలా ల్యాక్ అయిపోయింది. ఎప్పుడూ కూడా రిలీజ్ అవ్వాల్సింది కానీ ఏదో ప్రాబ్లం వచ్చింది మధ్యలో, కోవిడ్ ఎఫెక్ట్ మళ్ళీ. సో నాటు నాటు సాంగ్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఒకటే స్టెప్ వేశారు, ఇద్దరిలో ఎవరు బెస్ట్ చేశారు? అయ్యో ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ చెప్పాలి. లేదు లేదు, ఇద్దరు చాలా బాగా చేశారు. ఒక మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది సెపరేట్ ప్లస్ రామ్ చరణ్ అండ్ సెపరేట్, ఇద్దరిలో మీకు నచ్చింది బాగా డాన్సర్ కదా? వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు. అసలు ఐ కాంట్ టెల్ బికాజ్ ఎవరు బాగా చేశారని. సేమ్ ఎనర్జీతో, సేమ్ పర్ఫెక్షన్తో, సేమ్ స్టైల్తో ఇద్దరు ఎరగొట్టేశారు. ఒకరైతే చెప్పరు? లేదు, ఒక్కరైతే చెప్పరు కాదు, అసలు ఆ ఆప్షనే లేదు. అండ్ వాళ్ళిద్దరు అయితే చాలా అంటే చాలా సీనియర్ ఆర్టిస్టులు కాబట్టి నేను ఏమీ చెప్పలేను వాళ్ళ గురించి. భవిష్యత్తులో అవకాశం వస్తే ఇద్దరిలో ఎవరితో కలిసి యాక్ట్ చేస్తారు? అయ్యో ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. మీరు అన్నిటికీ పక్కెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ నాకు ఇష్టమైన హీరోగా వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ సార్ ఉన్నారు. కానీ ఆబ్వియస్లీ ఎవరు అసలు వద్దంటారు, ఇంత మంచి యాక్టర్, మంచి ఆర్టిస్ట్, టాలెంటెడ్ ఆర్టిస్ట్ రామ్ చరణ్ సార్ ఉన్నారు. నేను ష్యూర్గా నేను జూనియర్ ఎన్టీఆర్ సార్తో కానీ రామ్ చరణ్ సార్తో కానీ కన్ఫర్మ్గా వర్క్ చేయాలి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతకా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి, కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV.